సేవ కోసం వాళ్ళు కొంచెం ఇలా పాత బట్టలు వేసుకుంటారు. బట్టలు మంచి. నీ పేరేంటి? ధనుష్. మీ దేవురు? ఒడిశా. ఒడిశా నుంచి వచ్చారా? మీ మమ్మీ డాడీ ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారా? అబ్బాయి, అబ్బాయి వాయిస్ లో కూడా ఏదో సపరేట్ ఉంది. అబ్బాయి కళ్ళు అంతా కూడా చాలా బాగున్నాడు అబ్బాయి. ఏం నేర్చుకున్నారు ఇక్కడ మీరు? మేము ఇప్పుడు ఇక్కడ భగవద్గీత భగవద్గీత నేర్చుకుంటాం. ఏదైనా ఒక శ్లోకం చెప్తారా? చెప్పనా? నమో విష్ణు పాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీజి నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. భగవద్గీత శ్లోకం చెప్పు. ధర్మక్షేత్రే కురుక్షేత్ర సమవేతాయుత్సవ మామ కాపాండవశ్చైవ కిము కుర్వత సంజయ. సంజయ వాచ. ఇప్పుడు నాకు అది పంచస్తుతి వస్తుంది. చెప్పనండి. శ్రీ భీష్మ వాచ. ఇతిమతిరుపకల్పిత వితృష్ణ భగవతి సాత్వ తపుంగవే విభూమ్ని స్వసుఖముపగతే క్వచిద్ విహర్తుం ప్రకృతిముపేయసి యద్భవ ప్రవాహ త్రిభువన కమనం తమాలవర్ణం రవికర గౌరవరం వరం దదానే వపురలక కులావృతానాబ్జం విజయ సకేర తిరస్తుమేన వద్య యుదితురగ రజో విదూమ్ర విశ్వత్ కచలులుతశ్రమ వార్యలంకృత మమ నిశిత సరైర్విభేద్యమాన తుచి విలసత్కవచేస్తు కృష్ణ ఆత్మ సపది సఖి వచో నిజమ్య మధ్యే నిజ పరయోర్బలయో రథం నివేశ్య స్థితవతి పర సైనికాయు రక్షణ ఋతవతి పార్థ సఖే రతిర్మమాస్తు వ్యవహిత ప్రతనా ముఖం నిరీక్ష స్వజనవతాద్విముఖస్య దోష బుద్ధ్య కుమతి మహారదాత్మ విద్యయాయ శరణరతి పరమస్య తస్య మేస్తు స్వనిగమపహాయమత్ ప్రతిజ్ఞ మృతమధికర్తుమవప్లుతోరతస్థ ధృతరథ చరణోభ్యయాచలద్గుర్ అరిరివహంతు మిభంగతోత్తరీయ శిత విశిక హతో విశీర్ణ ధ్వంస క్షతజ పరిప్లుత ఆతతాయి నో మే ప్రసభమభిససారమత్వదార్థం సభవతు మే భగవాన్ గతిర్ముకుంద విజయరథ కుటుంబ ఆతతోత్రే ధృతాయ రశ్మిని తత్శ్రియేక్షణీయే భగవతి రతిరస్తు మే ముమూర్షో యమిహ నిరీక్ష హతాగత స్వరూపం లలితగతి విలాసవల్గుహాస ప్రణయ నిరీక్షణ కల్పితోరుమాణ కృతమనుకృతవత్యౌన్వదాంధ ప్రకృతి మగన్ కిలయస్య గోపవద్వ మునిగణ నృపవర్య సంకులేంద సదశి యుధిష్ఠిర రాజసూయ ఏసం అర్హ నృపపేద ఈక్షణీయో మమ దృశి గోచర ఏస ఆవిరాత్మ తమివ మహమజం శరీర బాజాన్ హృదిష్ఠితమాత్మ కల్పితానాం ప్రతిదిశమివ నైకదార్కమేకం సమధిగతోస్మి విదూత ఎంత నీ వయసు? అంత 10. 10 ఇయర్సా? ఎప్పటి నుంచి ఉంటున్నావు నాన్న? స్టార్టింగ్ అయ్యి కొన్ని నెలల తర్వాత నడిచిన. అంటే ఎన్ని ఏళ్ళు? 3 ఇయర్సా? ఓ 3 3 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నావా? 3 ఏళ్ళకే ఎంత అమ్మ బాబాయ్, చాలా గ్రేట్. ఇక్కడ ఏ పని చేస్తున్నావు నాన్న? వ్యవసాయం లేకుంటే ఇది కార్పెంటర్ సేవ నేర్చుకుంటా, తర్వాత కిచెన్లో ఏమేమి వండాలి అవన్నీ నేర్చుకుంటా. ఇన్ని వీటన్నిటితో పాటు మళ్ళీ అబ్బా, అసలు సిటీలో ఉన్న పిల్లలు ఇవన్నీ కూడా చేయలేరు. అదే కదా, జస్ట్ వాళ్ళకి ఏంటంటే ఏదో హోంవర్క్ ఇది అది ఎగ్జామ్స్ ఆ టెన్షన్ తోనే వాళ్ళు సగం చనిపోతారు. అదే అదే కదా, అసలు అది కూడా నేర్చుకుంటారు చెప్పండి. భక్తి శ్రద్ధలు మళ్ళీ దాంతో పాటు ఇవన్నీ పని వస్తూనే చదువు వస్తూనే భక్తి శ్రద్ధ గౌరవం ప్లస్ క్రమశిక్షణ. అంతే మళ్ళీ అవన్నీ వాళ్ళు అంత కష్టపడి స్కూల్లో చదువుకున్న తర్వాత కూడా ఏదో జాబ్ వస్తుంది లేదో అని కూడా గ్యారంటీ లేదన్నమాట. అన్ఎంప్లాయ్మెంట్ అంత పెరిగిపోతుంది. సో అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు, ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు, ప్లస్ అంత లైఫ్ స్కిల్స్ అన్నీ నేర్చుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి ఏం టెన్షన్ లేదనమాట, మేము ఎలా బతుకుతాం జీవితంలో అని వాళ్ళు ఆ టెన్షన్ లేదు. వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారన్నమాట, ఏదైనా చేయగలుగుతాం మేము జీవితంలో. ఏం లేదంటే వ్యవసాయం చేసి మేము బతుకుతాం మేము. లేదంటే వాళ్ళు ఇప్పుడు జాబ్ దొరకకపోతే వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు సిటీలో ఏం చేయలేరు. వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, లేకుంటే ఏదో డిప్రెషన్లో వెళ్ళిపోతారు. సో ఇది కంప్లీట్ అన్నాచురల్ లైఫ్ స్టైల్, కంప్లీట్ డిస్ట్రక్టివ్ లైఫ్ స్టైల్ అన్నమాట. రైట్ టైంకి వచ్చావు నాన్న, నిజంగా బంగారు లాంటి అబ్బాయి దేవుడే పంపించినట్లున్నాడు. చాలా గ్రేట్ ధనుష్. మీ మమ్మీ డాడీ ఏం చదువుకున్నారు నాన్న? ఒడియా చదువుకున్నారా డాడీ? నాన్న మీ నాన్న బయట పనిచేస్తారు కదా, ఎక్కడ? కువైట్లోనా?
కువేట్లో వర్క్ చేసి వచ్చారు వాళ్ళ నాన్న. కువేట్లో వర్క్ చేసి జాబ్ వదిలేసి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు అన్నమాట. విలియం బ్రాహ్మిన్స్ ఏం కాదు. ఏం కాదు.